ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. చూస్తున్నాం సందేశ్ టీవీ, నేను కర్ణ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఊపందుకుంటున్న క్రిస్మస్ ఉత్సవాలు, ముమ్మరమైన ఏర్పాట్లు, షాపింగ్తో సందడి. ఇందిరమ్మ ఇళ్లపై గలమెత్తిన మహిళా లోకం, సిపిఎం ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ముట్టడి. భూతల స్వర్గాన్ని తలపిస్తున్న మంచు దుప్పట్లు, ఉత్తరాదిన పర్యాటకుల హస్తరేఖలు. ఫిషర్మెన్ స్థాయికి దిగజారిన కింగ్ ఫిషర్ కింగ్, పీపల్తో కష్టాల్లో విజయ్ మాల్యా. లాలాపేటలోని శాంతినగర్లో గల బ్యాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ బండా కార్తీకారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. రాజ్యాంగ ప్రకారం ఉమ్మడి రాజధాని సాధ్యం కాదని కేంద్ర మంత్రి పురంధేశ్వరి స్పష్టం చేశారు. సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ, సీమాంధ్రలో నెలకొన్న సమస్యలపై మన్మోహన్ సోనియాకు లేఖ రాశానన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లు సమగ్రంగా లేదని, సమస్యలను పరిష్కరించని తర్వాతే రాష్ట్రాన్ని విభజించాలని ఆమె డిమాండ్ చేశారు. అనుకూలంగా లేకపోతే, లేదా బిల్లులో వారు కనుక అష్యూరెన్స్ ఇవ్వలేకపోయినట్లయితే, అవుట్ సైడ్ ద బిల్ అన్నా మనకు అష్యూరెన్స్ ఇవ్వాలి. అది ఇవ్వనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా నేను వ్యక్తిగతంగా బిల్లును సపోర్ట్ చేయను. సమైక్యవాదానికి నేను ఇదివరకే చెప్పాను, సమైక్యవాదంతో ప్రారంభమైంది. అయితే మనం అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో మన హక్కుల కోసం పోరాడవలసినటువంటి పరిస్థితి ఈనాడు నెలకొందని చెప్పి ప్రతి ఒక్కరికి నేను చెప్పడం జరిగింది. హైదరాబాద్ ఈసీఐలోని జిహెచ్ఎంసీ ఆఫీసును సిపిఎం ఆధ్వర్యంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఆఫీసును ముట్టడించారు. 7-8 సంవత్సరాల నుండి డబ్బులు వసూలు చేసి అధికారులు ఇంతవరకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. కాపుర సర్కిల్లోని స్థలాలు కబ్జాకు గురవుతున్న, పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తుండటంతో మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేశారు, కానీ ఆ భూమి కబ్జా అవుతా ఉంది. రాజకీయ నాయకులు కబ్జా చేస్తా ఉన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ ఆ కబ్జాని అరికట్టకపోగా వాళ్ళకి ఒత్తాశ పలుకుతూ భూమి కబ్జా అవుతానికి సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, పేదలకు ఇల్లు నిర్మాణం చేపట్టాలి. జేఎన్ఎన్ ఆరం కింద ఇల్లు నిర్మాణం చేపట్టి పేదలకు స్థలాలకు ఇల్లు కేటాయించాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తూ ఈ రోజున ఇక్కడ ధర్నా చేస్తా ఉన్నాం. శ్రీమేధ విద్యా సంస్థ, మల్కాజిగిరి మండల ప్రైవేట్ పాఠశాలలు సంయుక్తంగా విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. 10వ తరగతి పరీక్షలో ఎలా రాణించాలి, 10వ తరగతి తర్వాత ఏ కోర్సు చేయాలి, ఏ కోర్సు చేస్తే భవిష్యత్ ఉంటుంది అనే అంశాలపై అవగాహన కల్పించారు. వ్యక్తిత్వ వికాసాన్ని మెరుగుపరుచుకునేందుకు తీసుకోవాల్సిన మెలకువలను వివరించారు. కార్యక్రమంలో వ్యక్తిత్వ వికాస నిపుణులు గంప నాగేశ్వరరావు, శ్రీమేధ విద్యా సంస్థల చైర్మన్ పవన్ కుమారులు పాల్గొన్నారు. వాడు ఆలోచించదగిన విధానం ఎంత, నువ్వు ఒక రూమ్ లో టీవీ చూస్తుంటే ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. మంచిగా ప్రిపేర్ అయినా కూడా చక్కటి మార్క్స్ పొందలేకపోవడానికి కొన్ని రీజన్స్ ఉంటాయండి. సో ఆ సైకలాజికల్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిలీజ్ చేసి పిల్లలలో ఉన్న వాళ్ళ మ్యాక్సిమం పొటెన్షియాలిటీని యూజ్ చేసుకొని మ్యాక్సిమం సక్సెస్ని ఏ విధంగా అచీవ్ చేయాలి అనే దాని మీద పిల్లల్ని ట్రైన్ చేయడం జరిగిందండి.
తార్నాక రోడ్డు ప్రమాదంలో పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. మౌలాల నుండి తార్నాక వైపు వస్తున్న క్వాలిస్ జనాలపైకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. పలు ద్విచక్ర వాహనాలు, కార్లు ఈ ప్రమాదంలో దెబ్బతిన్నాయి. డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సార్, ఇక్కడ తానాక చూడండి సార్, లాలపేట దాకా స్కూల్ చూడండి సార్, రోడ్ చిన్నగా ఉన్నాయి, పండ్లు పండ్లు ఇవన్నీ మొత్తం రోడ్డు మీద ఉంటుంది సార్. రోడ్ దాటాలంటే చిన్నపిల్లలు కూడా ప్రాబ్లం అయిపోతుంది. ఇంతవరకు ఎవరు ఒక స్పీడ్ బ్రేకర్ వేయించింది, ఎవరు పట్టించుకుంది లేదు. రోడ్ మీద కొబ్బరి కొండాలి ఆటోల మీద వేయండి, పండ్లు అమ్మడం. ఒక ఆటోలు చిన్నపిల్లలు దాటాలంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది సార్. ఇక్కడ ఉత్తరాదిన కురుస్తున్న భారీ హిమపాతం పర్యాటకులకు కనువిందు చేస్తోంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరిన తరుణంలో అనేక ప్రాంతాలు మంచు దుప్పటిని కప్పుకున్నాయి. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లో పర్యాటక ప్రాంతాలు భూతల స్వర్గాన్ని తలపిస్తున్నాయి. హిమపాతంలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సందర్శకులు పరవశించిపోతున్నారు. హిమాలయ పర్వత స్థానంలో ఉన్న జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో భారీగా మంచు కురుస్తోంది. అక్కడి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. అనేక ప్రాంతాలు మంచు దుప్పట్లు కప్పినట్లు దర్శనమిస్తున్నాయి. శ్రీనగర్, సిమ్లా, ధర్మశాల వంటి పర్యాటక ప్రాంతాలు భూతల స్వర్గాన్నే తలపిస్తున్నాయి. రహదారులు, భవనాలు మంచుతో కప్పుకుపోయాయి. పర్యాటకులకు ఇక్కడి వాతావరణం ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ వారంతా పరవశించిపోతున్నారు. తెల్లవారుజామున విద్యుత్ దీపాల కాంతుల మధ్య మెల్లగా కురుస్తోన్న హిమపాతం చూపరులను కన్నార్పకుండా చేస్తోంది. కొండా కోనల పరిసర ప్రాంతాలన్నీ మంచు వర్ణంతో శోభిస్తూ సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. పచ్చని చెట్లన్నీ పాలనురుగు పూసుకున్నట్లుగా తయారయ్యాయి. వివిధ వర్ణాల్లో ఉండే భవనాలు శ్వేత సౌధాల్లా మారిపోయి ప్రతి ఒక్కరిని మైమరపింపజేస్తున్నాయి. रात्रि हम यहाँ पे होटल में रुके, यहाँ पे हम सोए, सुबह देखे तो सारा कुछ बर्फ पीला था, सब तरफ बर्फ ही बर्फ, बहुत मजा आया है. इधर हमें बहुत मजा आ रहा है, पहली बार मैंने बर्फ देखा है जिंदगी में, जिसका अनुभव मैं अभी घर पे जाके सबको बताऊंगी. मुझे बहुत बहुत मनसुकुर से वेलो హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్లలో ఉన్న పర్యాటక ప్రాంతాలను చూసేందుకు వేల సంఖ్యలో సందర్శకులు తరలివస్తున్నారు. హిమపాతంలో ఆటలాడుతూ, కేరింతలు కొడుతూ మైమరచిపోతున్నారు. సీఎం కిరణ్పై వీహెచ్ ఫైర్ అయ్యారు. పివి వర్ధంతికి రాకపోవడంపై మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రిగా నిర్వహించవలసిన కనీస బాధ్యతలను సైతం కిరణ్ విస్మరించడం శోచనీయమని వీహెచ్ అన్నారు. ఆయన కోసం ఎదురు చూసి చివరకు రాకపోవడంతో కార్యక్రమాన్ని తామే నిర్వహించవలసి వచ్చిందని చెప్పారు. సోమవారం మాజీ ప్రధాని పివి నరసింహారావు 9వ వర్ధంతి. ఈ సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పివి జ్ఞానభూమిలో రాజకీయ పార్టీల నేతలు నివాళి అర్పించారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు, మంత్రి పొన్నాల లక్ష్మయ్య, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ తదితరులు పీవీకి అంజలి ఘటించారు. దేశ ప్రజల అభ్యున్నతికి పాటుపడిన పీవి వర్ధంతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్ హాజరు కాకపోవడంపై విహెచ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆలోచన మాత్రం పీవీ నరసింహరావు గారి వర్ధంతికి రావాలనే ఆలోచన నీకు లేదు. చూసినా మేము కూడా 9:20 అయింది, 9:30 అయింది, 9:40 అయింది, 10 దానికి చూసినాం. ఇక ఆఖరికి మేమే దీపం ముట్టించాం. ఏం చేస్తాం, ఏం రోజులు చూస్తున్నాం. కనుక ఈ పద్ధతిని ఇక ముందు ఎందుకు చెప్తున్నా అంటే నిజంగా కూడా హత్యాయి చెప్తున్నా. ఎప్పుడు హత్యనే చేస్తాడు? ఎందుకో ఆయన వర్ధంతులు, బర్త్డేలకు కొద్దిగా విలువ లేదు. ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి
ఇవాళ జనంలో వచ్చే తరం వారు ఏం చూస్తున్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్.